ఈరోజు మనం ఫ్రెండ్స్ ఒక పురాతన ఆలయంకి వెళ్తున్నాము. ఇక్కడ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టు దాదాపు 2 ఎకరాల నుంచి 3 ఎకరాల మధ్యన ఉంటుందని నేను విన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసారంటే మీరు మొత్తం ప్రతి ఒక్క విషయం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మిడిల్లో స్కిప్ చేసి చూసారంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు మనం పుత్తూరు దాటి కార్వేట్ నగరం వెళ్ళడానికి ఘాట్ సెక్షన్లో ఉన్నాం ఫ్రెండ్స్. చుట్టుపక్కల కొండలు మీరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, చుట్టూ కొండలు ఘాట్ సెక్షన్లో వెళ్తున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఏ గుడికి వెళ్తున్నాము అంటే ఫ్రెండ్స్, శ్రీ బాల గురునాథీశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఏకశిలలో పంచమూర్తులు వెలిసి ఉన్నారు. అది ఎలా ఉంటుంది, అక్కడ ప్లేసు, ఏ ఊర్ల గుండా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చుట్టూ గ్రీన్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. పుత్తూరు నుండి దాదాపుగా 65 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల మధ్యన ఉంటుంది. ఒక కార్వేట్ నగరం వరకు పల్లెపెట్టు అలా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది చూస్తుండండి ప్రతి ఒక్కటి ఎలా వెళ్తుంది, ఈ ఊరికి ఎలా వెళ్ళాలి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ దారిలో నాకు పల్లెపెట్టు దాటిన తర్వాత ఒక 2 స్మాల్ ఇన్సిడెంట్స్ ఒక జరిగాయి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటి ఆ ఇన్సిడెంట్స్ అని చెప్పి. అది నేను చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇన్సిడెంట్స్ ఏమీ కాలేదు ఫ్రెండ్స్. ఆ ఇన్సిడెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రజెంట్ కార్వేట్ నగరంకి వచ్చాను ఫ్రెండ్స్. మనము కార్వేట్ నగరము ఎంటర్ అవుతున్నాము. ఈ కార్వేట్ నగరంలో కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చరిత్ర కలిగిన కొన్ని ఆలయాలు కానివ్వండి, రాజుగారి శిథిలావస్థలో ఉన్న ఒక కోట, ఇంకా వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు మెయింటైన్ చేస్తున్నారు. నేను అప్పుడప్పుడు వెళ్తూ వస్తుంటాను ఫ్రెండ్స్. ఈ గుడి కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను, మన పురాతన ఆలయాల్లో భాగంగా చూపిస్తాను మన వీడియోలో మన ఛానల్లో. కొంచెం లెంత్ వీడియో ఎక్కువైంది ఫ్రెండ్స్, దాదాపు 40 మినిట్స్ దాకా వచ్చింది. నేను చాలా వరకు ట్రిమ్ చేసేసాను వీడియోని, అయినా కూడా దాదాపుగా 1/2 గంట దాకా వీడియో వచ్చింది. బాగా అడ్వెంచర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది, ఇంట్రెస్ట్గా వీడియో అయితే. చివరి వరకు చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూపిస్తే మీకు రైట్ సైడ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మెయింటైన్ చేస్తున్న వేణుగోపాల స్వామి గుడి ఆర్చి కనిపిస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్ పోతుంది చూడండి ఫ్రెండ్స్, దాన్ని దాటిన తర్వాత కారు బ్యాక్ సైడ్ రైట్ సైడ్ చూడండి, ఈ ఆటోకి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఆర్చి కనిపిస్తుంది చూడండి, రైట్ సైడ్ కనిపించింది ఫ్రెండ్స్. ఇలానే ఫ్రెండ్స్ వెళ్ళాల్సిందే. మీరు ఎవరినో సుదూర ప్రాంతం వాళ్ళు చూసిన వాళ్ళు, తిరుమలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కార్వేట్ నగరంకి రండి. తిరుపతి నుంచి అయితే డైరెక్ట్గా మీరు 35 కిలోమీటర్ 40 కిలోమీటర్ లోపలే ఉంటుంది ఫ్రెండ్స్ జర్నీ. ఇక్కడికి చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు స్వామివారిని దర్శించుకోండి ఒకసారి. ఎదురుగా పోతూ ఉంటే వ్యూ చాలా బాగుంది. ప్రస్తుతం ఇప్పుడు పల్లెపెట్టుకు వచ్చాం ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా పల్లెపెట్టుకు ఎంటర్ అవుతున్నాము. మన ఆంధ్రప్రదేశ్లో అయితే పెట్రోలు ఫ్రెండ్స్ 112 రూపాయలకి దగ్గర దగ్గర ఉంది. అది తమిళనాడులో అయితే 114 రూపాయలకి 104 రూపాయలు మాత్రమే ఉంది ఫ్రెండ్స్. అసలు 104 రూపాయలు మాత్రమే పెట్రోల్ ఇక్కడ. మేము ఇంకెట్లా తమిళనాడులోకి వచ్చాం కాబట్టి ఇక్కడే పెట్రోల్ పట్టడం జరిగింది. ఇది మా అంకుల్ కాల్ ఫ్రెండ్స్. ఇది ఇంకా ఈ గుడికి వెళ్ళాలంటే పుత్తూరులో బస్ ఎక్కి పల్లిపట్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటోనో బస్సు ఎక్కి ఇంటికి రిటర్న్ రావడం చాలా కష్టము. అందువల్ల మేమేం చేసామంటే మా అంకుల్ కార్ని తీసుకున్నాను. నేను 2 ఇయర్స్ బ్యాక్ డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మూడు రోడ్లు కూడలేదు. ఇక్కడ తమిళనాడు బస్సు ఉంది కదా ఎదురుగా, అట్లా వెళ్తే స్ట్రైట్గా నగిరి తిరుగుతుని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ముందు పక్క టాటా నానో వెళ్తుంది కదా ఈ కారు. ఇలా వెళ్తే అత్తిమంజారిపేట, ఆర్కేపేట, పాలసముద్ర మండలం ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. మనం వెళ్లాల్సిన గుడికి ఈ రూట్లోనే వెళ్ళాలి. బాగా గమనించండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నా వీడియో చూసి మీరు రావాలనుకుంటే మీకు పూర్తిగా హెల్ప్ఫుల్ అవ్వాలని. దాదాపుగా లెంత్ అరగంట వరకు వచ్చింది మన వీడియో. చూడండి మిడిల్లో ఇక్కడ బ్రిడ్జ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా మీకు ఒక గుర్తులాగా చెప్తున్నాను మీకు. ఈ వీడియో పూర్తిగా చూసినా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అసలు ప్రతి బోర్డు, సూచిక బోర్డులు అన్నీ మీకు ఈ వీడియోలో మీకు స్లోగా కూడా చూపిస్తాను మేడం. మీకు ప్రతి ఒక్కటి విషయం ఇన్ఫర్మేటివ్గా మీకు తెలియడానికి మీరు ఎదురుగా చూస్తాను కదా ఫ్రెండ్స్. బోర్డు బాగా ఒకసారి జూమ్ చేసుకోండి. మీకు ఆర్కేపేట 17 కిలోమీటర్లు. ఇలాగే ముందుకు స్ట్రైట్గా పోతూ ఉంటే ఎక్కడ నెక్స్ట్ ఏ ఊరు వస్తుంది ఏమనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్గా ఉంటుంది, అడ్వెంచర్గా. చుట్టూ పచ్చటి పొలాలు, పచ్చని చెట్ల మధ్య చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు జర్నీ అయితే మాత్రము మిడిల్లో అడవి కూడా వస్తుంది, ఒక తమిళనాడు ఫారెస్ట్ ఏరియా. ఈ మన వీడియోలో ఫ్రెండ్స్ మనం ఎట్లా అంటే, ఇది తమిళనాడు బార్డర్లో ఉంది. మనం కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఈ రోడ్లో తమిళనాడులో ఎంటర్ అవుతూ ఉంటాము, ఆంధ్రాలో ఎంటర్ అవుతూ ఉంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్తిగా ఫారెస్ట్ ఫ్రెండ్స్. అసలు చాలా జాగ్రత్తగా రావాలి. డబుల్ వెహికల్ కూడా ఒకసారి ఒకే రోడ్లో ఓవర్టేక్ చేస్తే కూడా రావచ్చు. వీలైనంత వరకు మీరు హార్న్ ప్లే చేసి కొంచెం స్లోగా రావడానికి ట్రై చేయండి. ఓవర్ స్పీడ్ అయితే వద్దు, మనకు తెలియని ఏరియాలో. చాలా కేర్ఫుల్గా అయితే రమ్మని నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరికి నేను జాగ్రత్తలు చెప్తూ చూసిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ పాప చూశారు కదా దాదాపుగా. ఎందుకు స్లో మోషన్లో చూపించానంటే దాదాపుగా మన బండి మీదకి వచ్చేసింది ఆ పాప, చిన్న బిడ్డ. పక్కనుండే అమ్మాయి చాలా నెగ్లెక్ట్గా ఉన్నింది. నేను ఎందుకో ముందుగా చూశాను, గమనించాను కాబట్టి బండిని దాదాపు నేను స్లో చేయడం జరిగింది. స్లో చేసి బండికి చాలా వరకు సైడ్ తీసేసాను. తర్వాత ఆ పక్కనుండే వాళ్ళ పేరెంటు అది ఎవరిని తెలియదు ఫ్రెండ్స్, సరిగ్గా దూరం కాబట్టి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. చేయిబెట్టి లాక్కునింది పక్కకి. మీరు కూడా చాలామంది ఫ్రెండ్స్ బైక్లో కానివ్వండి, కారులో కానివ్వండి, మాకు తెలియనికి కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు, ముఖ్యంగా గ్రామాల మీద మీరు ప్రయాణిస్తున్నప్పుడు అతివేగం మాత్రం పోబాకండి. మన టైం బాగాలేదంటే మనకన్నా ఏదైనా జరగచ్చు, పిల్లకాయలు ముసలోళ్ళు పాపం ఎవరైనా ఉండొచ్చు. జరిగిందంటే ఇద్దరికి నష్టాన్ని భరించాల్సి వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. నిదానంగా అయితే వెళ్ళమని నేనైతే మీకు అందరికీ చూపిస్తాను, చెప్తున్నాను ఫ్రెండ్స్. టూ వీలర్లో వెళ్ళే వల్ల ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని నేనైతే చెప్తాను. అలాగే కారులో వెళ్ళే వాళ్ళైతే కాస్తంత చూసి జాగ్రత్తగా నడపండి, ఎందుకంటే మన వల్ల ఇతరులకి హాని జరగకూడదు, ఇతరుల వల్ల మనకు రాకుండా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. చూస్తాను కదా బెంగళూరు షోలింగరు వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. ఇది ఇది ఒక రకమైన షార్ట్ కట్ రూట్. ఇది ఈ ట్రాక్టర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్కి బ్యాక్ సైడు మనం రైట్ టర్న్ తీసుకుంటాము. ఇప్పుడు మోస్ట్లీ ఇలా వెళ్తే ఫ్రెండ్స్ డైరెక్ట్గా గుండుబాయి అంటారు, అది స్టాపింగ్ యాక్చువల్గా ఫైనల్ స్టాపింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెద్ద రాగి చెట్టు ఉంది. ఇక్కడ ఇలా మనం రైట్ టర్న్ తీసుకోగానే ఇలా ముందుకు వెళ్తే మనకు కొంచెం దూరంలోనే పాలసముద్ర మండలం వస్తుంది. పాలసముద్ర మండలం ఆ ఊర్లో నుంచే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ప్రతి ఒక్కటి మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి చాలు. బోర్డు ఉంది రా,
పాలసముద్రం మండలంలో నుంచి కొంచెం ముందుకు రాగా ఫ్రెండ్స్, ఇలా మీకు లెఫ్ట్ సైడ్ గుడికి వెళ్ళడానికి సూచిక బోర్డు అనేది కనిపిస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఎదురుగా కనిపిస్తుంది కదా శ్రీ బాల గురునాథేశ్వర ఆలయము. పురాతన 400 సంవత్సరాల వటవృక్ష నీడలో కలిసియుండు పంచమూర్తుల ఏకశిలా విగ్రహం. ఇలా బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో. ఇలా లెఫ్ట్ తీసుకుని మీరు అలా ముందుకెళ్ళారంటే రోడ్డు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. రోడ్డు చిన్నదే ఫ్రెండ్స్, రోడ్డు బాగుంది కదా అని చెప్పి గుడ్డు వాటానుగా ముందుకెళ్ళారనుకోండి ఫ్రెండ్స్, గుంతలు అవి ఇవి ఉంటాయి, ఖచ్చితంగా కాళ్ళు చేతులు కూడా కోనం ఖాయం, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ముందుకు ఎన్నిస్తున్నాడు ఒక అతను, ఇది నాకు 2వ ఇన్సిడెంట్ ఫ్రెండ్స్. ఈయన సడన్గా పక్కనే ఉన్నాడు, నేనేం వెహికల్ పక్కన తీశాను, ఆయన మన బండి మీదకి దాదాపుగా పడిపోయే ఛాన్స్ అయింది. పక్కన ఉన్న ఆమె ఆమె బండి మీద పడకుండా సడన్గా సైడ్కి లాక్కుంది ఫ్రెండ్స్, లేదంటే మన వెహికల్ మీద పడి ఉండాల్సింది పెద్ద ఆయన. ఇలా ముందుకు జరగంగానే గుంతలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం దూరం రోడ్డు బాగుంది, అక్కడక్కడ గుంతలు కూడా ఉన్నాయి. గుడ్డేది సేవలో పడినట్టు మీరు కానీ పోయినారనుకోండి ఫ్రెండ్స్, ఏదో గుంతలో పడి కాళ్ళు జరగడం ఖాయం. అలా జరగకుండా దేవుడి దయవల్ల మీరందరూ జాగ్రత్తగా రండి, స్వామివారిని దర్శించుకోండి. ఇలా ఈ ఊర్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మళ్ళీ ఇంకొక సూచిక బోర్డు ఉంటుంది, ఇదే ఫైనల్ బోర్డు ఫ్రెండ్స్. ఇక్కడికి మేము వచ్చిన దారిలో శ్రీ బాల గురునాథేశ్వర ఆలయం పంచమూర్తి ఏకశిలా విగ్రహం ఇలా బోర్డు వస్తుంది. ఇలా లెఫ్ట్ తీసుకొని మీరు కొంచెం ముందుకెళ్ళారంటే పచ్చని పొలాలు, టెంకాయ చెట్లు చూశారు కదా ఫ్రెండ్స్, 2-3 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెట్టు ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. మర్రి చెట్టు చాలా పెద్ద ఫ్రెండ్స్, అసలు దగ్గర నేను వీడియోలో మీకు ఎంతవరకు చూపించానో నాకు తెలియదు, వీళ్ళంతవరకు మీకు పూర్తిగా చూపించడానికి నేను ట్రై చేస్తాను. చాలా పెద్ద ఫ్రెండ్స్, అసలు డైరెక్ట్గా వచ్చి కన్నులారా చూస్తే తప్ప మీరే అమేజింగ్ వావ్ అని అంటారని నేనైతే అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వాయిస్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయమని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఏకశిలలో మన భారతదేశంలో కాదు ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కడే లేదు. ఏకశిలలో బ్రహ్మ విష్ణువు మహాశివుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఏకశిలలో ఈ 5 మంది ఒక శిలలో అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు ఫ్రెండ్స్. అసలు ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను ప్రతి ఒక్కటి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరీ మీరందరూ చూసి ఖచ్చితంగా ఈ వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ గుడి దగ్గరికి. అయితే బయట ఊరి నుంచి చాలామంది వచ్చారు, వెహికల్స్లోను ప్లస్ స్కూటర్స్లోను, వాళ్ళ సొంత వెహికల్స్లో వచ్చారు. ఓం నమస్తే అనే బోర్డు కనిపిస్తుంది. పక్కనే చాలామంది ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్, చెప్పులు ముందుగానే ఇక్కడ వదిలేసి ఈ బోర్డు దగ్గర వాటర్ తాగడం ప్లస్ కాళ్ళు చేతులు కడుక్కొని గుళ్ళు శుచి శుభ్రతతో వెళ్తారు. ప్రతి ఒక్కరు భక్తులు ఇలా చేసి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన భారతీయ వస్త్రధారణతోనే ఆలయంలోకి అడుగు పెట్టండి అని చెప్పి ఇక్కడ సూచిక బోర్డు కూడా వేశారు. షార్ట్లు వేసుకొని పిచ్చి పిచ్చి మన పాశ్చాత్య వస్త్రధారణతో రాబాకండి దయచేసి, మన ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్తోనే రండి దయచేసి. చాలామంది భక్తులు వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు. ఇక్కడ ఆలయ చరిత్ర గురించి ఒక బోర్డు చూశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఒకసారి ఫ్రీజ్ చేసుకొని పూర్తిగా చదువుకోండి మీరు. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక సూచి బోర్డు ఉంది, అభిషేక వస్తువులు ఫలితాలు గురించి ఇట్లా తమిళంలోనూ తెలుగులోనూ కూడా ఇక్కడ సూచిక బోర్డు పెట్టారు ఇక్కడ.
మీకు ఎవరికైనా ఉపయోగపడితే మీరు ఫ్రీ చేసుకొని వీడియో చూడండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్ ఆలయము ఇలా ఉంటుంది. న్యాచురల్గానే చాలా సాధిసిద్ధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఎత్తు ఫ్రెండ్స్, కనీసం 4-5 అంతస్తుల బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది. ఈ చుట్టూ ఓడలు చూడండి ఫ్రెండ్స్, ఆ ఓడలో నేల కానిందంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్, నేలకల్లో పాతికిపోతాయి మర్రి చెట్టు ఇప్పుడు ఎక్కడ కానీ. అలా 400 సంవత్సరాల పైగా ఈ చెట్టు ఉంది అంటే చుట్టుపక్కల వాళ్ళు చాలా బాగా కాపాడుకుంటూ వస్తున్నారు. దాని కిందనే స్వామివారు ఏకశిల దీంట్లో గుడి ఉంది, చాలా బాగుంటుంది. ఈ ఊరు గ్రామ చుట్టుపక్కల గ్రామదేవ సన్నిధికి దారిని బోర్డు పెట్టారు. ఈ గుడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ గ్రామదేవతకి వెళ్ళి మొక్కులు సమర్పించుకోవడం, అమ్మవారిని వెళ్ళి చూడడము ఇలా జరుగుతుంది. కొంచెం ముందు ముందు పోను మీకు ఒక బావి కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. బావిలో అయితే నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి ఫుల్గా. ఇదే ఫ్రెండ్స్ గ్రామదేవత చిన్న గుడి, అక్కడే చెట్టు కూడా ఉంది మిడిల్లో. బావిలో నీళ్ళు అయితే చాలా పైనే ఉన్నాయి ఫ్రెండ్స్, తక్కువ నేల మట్టానికి చాలా దగ్గరగా ఉన్నాయి నీళ్ళు అయితే. పచ్చటి పొలాలు, చల్లటిగా చల్లగా గాలి వస్తాను ఫ్రెండ్స్. అసలు చెమట అనేది పట్టలేదు ఇక్కడ ఉన్నంతసేపు. అసలు చూడంగానే మీకు ప్రతి ఒక్కరికి నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక పొలంలో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్, పసుపు పూలు పచ్చగా దీంట్లో ఇలా పూసిన చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అసలు మీకు ఎంతమందికి నచ్చిందో మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో దయచేసి తెలిపండి, లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీరు 100 నుంచి మీ వీడియో చూస్తున్నామని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దయచేసి. అప్పుడే మన వీడియోని ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి నేను నా వీడియో చూసి ఇన్ఫర్మేషన్ నేను ఎంతవరకు ఇచ్చానది నాకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా గ్రామదేవత ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఉంది ఫ్రెండ్స్ చుట్టూ. ఇది మెయిన్ ప్రధాన ఆలయం ఫ్రెండ్స్. నేను ముందుగా ఈ ఆలయ ఆ ఊరు పెద్దల్ని అడిగి పర్మిషన్ తీసుకున్నాను, వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. నాకు పర్మిషన్ ఇచ్చిన ఈ ఊరు పెద్దలకి, ఈ ఆలయ పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ ఆలయం నాకు ఎలా తెలిసిందంటే ఫ్రెండ్స్, నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం కాంట్రాక్ట్ బేసిక్లో చేసేటప్పుడు నాకు ఒక అన్నగారు పరిచయం అయ్యారు. ఆయన పేరు రుక్మంగదరాజు. ఆ అన్న చెప్పారు 2 నెలల ముందు నాకు ఈ గుడి గురించి. నేను ఆ అన్న చెప్పిన ఎట్లుందో అనుకున్నాను వీడియో చూసైతే. నేను కన్నులారా చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను, చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఈ గుడి మీరు చూస్తేనే కళ్ళారా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. అసలు ఏమిరా అంటే, ఈ గుడి వెనకల చుట్టూ ఎలా ఉందని చూస్తూ వస్తున్నాను. వచ్చే సమయంలో ఏం జరిగిందిరా అంటే, నాతో పాటు ఒక 65 నుండి 75 ఇయర్స్ ఒక పెద్ద ఆయన నన్ను తొడుకొని వెళ్ళారు ఈ చుట్టూ. ఈ గుడికి వెనకల మర్రి చెట్టు మధ్యలో త్వరలో లక్ష్మీ నరసింహ స్వామి మొహం ఫేస్ ఎలా ఉంటుందో ఆ చెట్టులో కూడా ఒక మొదల్లో అదే విధంగా ఉంది. బెంగళూరు నుంచి అడిగినారు నన్ను ఎట్ట రావాలని. చిత్తూరు, గంగాధర నెల్లూరు, వయా పాలసముద్రం వస్తే కొద్దిగా దగ్గరికి రాసపాలెం శ్రీ ఎస్విఆర్ పురం వస్తుంది సార్. అక్కడికి వచ్చి గుండుబాయ్ దగ్గరికి వచ్చి లెఫ్ట్లో తిరిగి చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా ఇంకొంచెం గట్టిగా చెప్పండి పర్లేదు. చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు రైట్లో రావాలి సార్. ఇట్లో బల్లిగండ్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ తిరిగితే 1/2 కిలోమీటర్లో ఈ గుడి ఉంది సార్. తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకైతే ఎలా రావాలి? తిరుపతి నుంచి సార్, తిరుపతి పల్లిపట్టు వయా బల్జిగండ నుంచి 6-7 కిలోమీటర్లు సార్ చిత్తూరు రూట్లో రావాల. వస్తే గుండుబాయ్ అనే స్టాపింగ్ వస్తుంది సార్. ఆ స్టాపింగ్లో నిలిస్తే అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ ఉంది సార్. మీ పేరు సార్? పీకే రామస్వామి రాజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండి. మా ఊరి పేరు శ్రీబొమ్మరాజపురం, దాన్నే రాచుపాళ్యం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం రాజులు ఉండే దానివల్ల రాచుపాళ్యం అని కూడా పేరుంది.
బట్ యాక్చువల్గా ఈ ఊరి పేరు మాత్రం రికార్డెడ్గా శ్రీబొమ్మరాజపురం. అంటే ఏం సిస్టర్స్ మా వాళ్ళు ఒకప్పుడు ఆ గోదావరి జిల్లా నుంచి అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి, అంటే మా వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ తురుష్కులకు భయపడి రాజులప్పుడు చాలా క్షత్రియ ధర్మంతో స్త్రీలను అవమానం చేస్తారు, మనభంగం చేస్తారనే భయంతో వాళ్ళు కొందరిని తీసుకుని కొంతమంది అప్పట్లో గుర్రాలపైనే వచ్చేవాళ్ళంట, వచ్చి ఇక్కడ నిర్జన ప్రదేశమైనటువంటి అడవి ప్రాంతంలో సెటిల్ అయినారు. ఏదో కొంత భూమిని సదును చేసుకుని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఆ వ్యవసాయదారంగా బతికేవాళ్ళు. అట్లా ఏర్పడినటువంటి ఊరు ఇది. ఇది చిత్తూరు జిల్లా పాలసముద్ర మండలం ఉండేటువంటి ఒక చిన్న గ్రామం. ఇప్పుడు అది పంచాయతీగా అయింది. ఇందులో సుమారు 100 ఇండ్లు రాజులు ఉన్నారు ఇక్కడ, అంటే మొత్తం క్షత్రియులే. ఎక్కువగా కాశ్యప గోత్రస్తులు ఎక్కువ ఉన్నారు, మళ్ళీ ధనంజయ గోత్రం ఉన్నారు, పశుపతి గోత్రం వాళ్ళు ఉన్నారు, వైష్ణ గోత్రం వాళ్ళు, 4 గోత్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ 4 గోత్రాలు కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఆడాడాబో సెటిల్ అయ్యారు. మొత్తం ఈ మండలంలో వచ్చి 14 గ్రామాలు రాజులు ఉన్నారు. 14 గ్రామాల్లో కూడా వాళ్ళు ఈ 4 గోత్రాల వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మొత్తం మా సంబంధాలు కూడా వాళ్ళు ఇంకెందుకంటే అప్పుడు దూరాపురం నుంచి వచ్చినారు కాబట్టి సంబంధాలు కూడా ఈ 4 గ్రామాలతోనే జరిగేది. ఇప్పుడు మన రాజు పక్కనక్కడ ఉన్నారని కూడా తెలుసుకొని చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఇంకా ఇతర జిల్లాల్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ అందరితో కూడా సంబంధాలు చేసుకుంటూ ఉన్నారు. అట్లా ఈ గ్రామానికి సన్నిహితంగా అన్ని గ్రామాలు కలిసింది. అది ఒకటి. మొట్టమొదటిగా వచ్చినటువంటి ఈ ఊర్లో వాళ్ళ ఏదో ఒక దేవతను కొలాల, దేవుడు కావాలా, కానీ వెంకటేశ్వర స్వామి కులదేవని చెప్పుకున్నా కూడా మామూలుగా ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక రోజులో వచ్చి విశేషంగా దేవుడిని పూజ చేసుకున్నాను, కానీ గ్రామదేవత అని ఒక చిన్న గుడి కట్టుకున్నారు. అది గ్రామదేవత పక్కనే మళ్ళా ఒక ఈశ్వరుడు ఆలయం కూడా కట్టుకున్నారు. మీ గ్రామదేవత పేరు సార్? గ్రామదేవతను ఒట్టి గ్రామదేవత అని చెప్పేవాళ్ళు సార్, దాని పేరు మనకేం లేదు. అది మామూలుగా సంవత్సరానికి ఒకసారి పొంగలు పెట్టడం కానీ జాతరలు చేయడం కానీ అట్లాంటివి చేసుకునేవాళ్ళు వాళ్ళు. మరలా ఇక్కడ పక్కనే ఒక మర్రి చెట్టు కింద ఒక పెద్ద మహావృక్షంగా అప్పుడు పైరవుతూ ఉంటే అక్కడ మామూలుగా నాగుపాము ఒకటి చెప్పుడు ఇక్కడ కనబడేదంట పెద్దోళ్ళకి. అది వచ్చి చెట్టు చుట్టూ ఉండడం, ఆడ ఒక చిన్న విగ్రహంగా ఏర్పడింది. ఆ విగ్రహానికి ఈశ్వరుడు బాలగోనాథేశ్వర స్వామి అని పేరు పెట్టి దేవుడిని పూజించుకునేవాళ్ళు వాళ్ళు. అది వచ్చి సంవత్సరంలో వాళ్ళు సంక్రాంతికి విశేషంగా కొలిచేవాళ్ళు. మిగతాప్పుడు మామూలుగా వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుని పోయేవాళ్ళే. కానీ రోజు బ్రాహ్మణుల మీద రమ్మిచ్చి పూజ చేసేటువంటి అలవాటు అప్పట్లో లేదు. కానీ గ్రామస్తులు మాత్రం అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ కులదేవతగా కొలుసుకునేటువంటి అలవాటు ఉంది. సంక్రాంతికి నాటికి మాత్రం ఎక్కడెక్కడో ఇవాళ బంధువర్గం కూడా వచ్చి కొన్ని వేల మంది గుమికూడి ఇక్కడ సంక్రాంతి పొంగళ్ళు పెట్టడం, ఆ రోజు పూర్తిగా 24 గంటలు ఈ దేవుడి దగ్గరనే గడిపేవాళ్ళు. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్నమాట. మళ్ళీ తర్వాత ఏమైందంటే అది తెల్లరాయిలో ఉండింది, దానివల్ల కొంతమంది వేదాంతులంతా వచ్చి దానికి తెల్లరాయికి పూజ చేయడం కంటే శిల అనేటువంటిది నల్లరాయిలోనే చేయాలి, విగ్రహం నల్లరాయిలో ఉంటే మంచిదని చెప్పి దానివల్ల మళ్ళీ అదే విగ్రహాన్ని ఫోటో తీసుకొని వచ్చి మన కాంచీపురంలో మన కామకోటి పీఠాధిపతి యొక్క ఆస్థాన శిల్పి దగ్గర, కామకోటి పీఠాధిపతి ఆస్థాన శిల్పి దగ్గరనే ఆ విగ్రహాన్ని మేము చేపించి అది తీసుకొచ్చి పెట్టి దాని స్థానంలో ఇదే యథా ప్రకారంగా స్థాపించి పూజలు చేస్తున్నాము. ఇప్పుడు పిల్లలంతా బాగా డెవలప్ అయ్యి మంచి ఆర్థిక స్తోమత వచ్చింది. దానివల్ల ప్రతి సంవత్సరం మామూలుగా ఆ సంక్రాంతి పండుగలే కాకుండా ఈశ్వరుడికి పౌర్ణమి పూజలు అంటే ఇష్టం అని చెప్పారు. ఆ పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ మళ్ళా ఏకాదశులకు కానీ ఇట్లాంటి పర్వదినాలు పూర్తిగా మనం ప్రతి నెల పూజలు, అంటే నెలలో ఇప్పుడు 14-18 రోజులు మన విశేష పూజలు జరుగుతూ ఉంటుంది. శివరాత్రికి మళ్ళా కార్తీక దీపానికైతే సుమారు 40 లీటర్ల నెయ్యితో ఇక్కడ కార్తీక దీపం కూడా వెలిగిస్తూ ఉన్నాము. మా పౌర్ణానికి ప్రతి పౌర్ణానికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటుంది బాగా. ఇప్పుడు అది కార్తీక మాసంలో మాత్రం స్వామివారికి విశేష అభిషేకాలంతా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మామూలుగా ఇక్కడ రెండోసారి మన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నెల నెల కాకుండా ప్రతిరోజు వచ్చి మన బ్రాహ్మణులు వచ్చే అభిషేకాలు జరుగుతూ ఉంటుంది, అర్చన జరుగుతూ ఉంటుంది. అందరూ వచ్చి ఈ గుడికి ప్రదక్షిణ చేసుకుని పోతే వాళ్ళకి ఏదో చాలా మేలు జరిగిందని చెప్పేసి
చాలా మంది దేశ విదేశాల నుంచి వచ్చే కాకుండా బెంగళూరు కానీ కర్ణాటక స్టేట్ కానీ తమిళనాడు నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అశేషంగా జనాలు ఇక్కడికి రావడం, ఈ దేవుడిని ప్రార్థించుకుని పోవడం, వాళ్ళు ఆ ఫలితాన్ని పొంది మాకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు సుమారు ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఈ యొక్క మర్రి చెట్టు ఉండడం, ఆ మర్రి చెట్టు కింద ఈ గురునాథేశ్వర స్వామి ఉండడం వల్ల అది చాలా పవిత్రమైందని ప్రతి ఒక్కరూ గుర్తించి ఇప్పుడు ఇక్కడ రావడం చాలా జరుగుతూ ఉంది. ఇది మా యొక్క ప్రత్యేకత. ఏమంటే ఇక్కడ తల్లి బిడ్డలు లేని వాళ్ళు కానీ రోగ విముక్తులు కావాల్సిన వాళ్ళు కానీ ఏదో వాళ్ళు ప్రార్థన చేసుకుని పోవడం, వాళ్ళకి మేలు జరగడం, ఇది చాలా మంది జరిగిందని చెప్పేసి ఎక్కడెక్కడో వాళ్ళు కూడా వచ్చి దేవునికి తులాభారాలు వేయడం, ఇట్లాంటి విశేషమైనటువంటి ప్రార్థన చేసుకొని పోవడం జరుగుతూ ఉంది. ఇది మా గుడి యొక్క పొంగళ్ళు వచ్చి మామూలుగా సంవత్సరానికి ఒకసారి మాత్రం పాల పొంగళ్ళు ఇక్కడ చెప్పినాం కదా, అది సంక్రాంతి నాటికి మాత్రం వందల కొలది మంది వచ్చి పొంగళ్ళు పెడుతూ ఉంటారు. అది ఈ గుడి యొక్క విశేషం. ఊరేగించడం అది మామూలుగా ఆ రోజు సంక్రాంతి రోజు మాత్రం దేవుని ఊరేగింపు అంటే దేవుని యొక్క చిన్న కలశం ఒకటి ఉంది అని ఏమంటారంటే కపాలం అంటారు. ఆ కపాలాన్ని ఒక తట్టలో ఉంచుకొని ఆ విగ్రహం మాదిరిగా దాన్ని అలంకరణ చేసి ఊరి మీద ఒక్కసారిగా ప్రతిరోజు అది మార్నింగ్ అంటే మామూలుగా ఉదయం 6 గంటలకంతా మకర సంక్రాంతి రోజు దేవుని ఎత్తుకు అంటే ఆ కలశాన్ని ఎత్తుకొని ఊరి మింటే పోవడం, అప్పుడు అందరూ ఊర్లో ఉండేవాళ్ళు అందరూ ఆ పొంగళ్ళు ఆ కలశంతో పాటు రావడం ఇక్కడ పూజ జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వచ్చి ఈ పొంగళ్ళు అయిన తర్వాత ఊరి పైన మళ్ళీ శ్రీకారం అని చెప్పేసి పోతారు. అప్పుడు అందరూ దానికి పూజలు అలంకరణ చేసి పూజలు చేయడం, ప్రతి ఇంటికాడ అదే మాదిరిగా అర్చనలు అవి చేసుకుని ఐవర్లు రావడం కూడా వండుకొని చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇది మామూలుగా జరిగేటువంటిది ఊరేగింపుల వ్యవహారం. ఏకశిలలో ఎవరెవరు? ఏకశిలా విగ్రహం అనేటువంటిది ఏమంటే ఇందులో పంచమూర్తులు ఉన్నారండి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేది ఒకే విగ్రహంలో పంచమూర్తులతో కలిగినటువంటి విగ్రహం మన భారతదేశంలో ఎక్కడా లేదని చాలామంది చెప్పుకుంటుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఉంది. మామూలుగా విఘ్ననాయకుడు అనేటువంటి విఘ్నేశ్వరుడు, మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడితో సంబంధం కలిగినటువంటి తన అన్నదమ్ముల మాదిరిగా ఆయన రోగ శివపరివారం అంటే రోగాల విముక్తికి సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యం అంటారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఉంది. సృష్టికర్త బ్రహ్మ, మామూలుగా పోషకకర్త విష్ణువు, లయకర్త ఈశ్వరుడు, వీళ్ళు ముగ్గురు కొలువైనటువంటి ఒకే ఒక ఏకశిలా విగ్రహం మా పాల సముద్రం మండలంలో ఉండేటువంటి శివం రాసులో మాత్రం ఉందని చెప్పేసి ఉంది. ఆ విగ్రహం కూడా మా ఇక్కడ పాము కనపడుతూ ఉండింది కాబట్టి విశేషుని యొక్క పడగల కిందనే ఉన్నట్టుగా విగ్రహంలో కూడా మలచబడి ఉన్నది. ఇది మా ఊళ్ళో ఉన్నటువంటి ఈ గుడి యొక్క పెద్ద విశేషంగా మేము అందరూ చెప్పుకోవడం, మేము వినడం, మా పూర్వీకుల నుంచి మేము చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఈ విగ్రహం వచ్చి ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ 5 రకాలైనటువంటి విగ్రహాలు ఒకే శిలలో ఉండడం అని అందుకే ఏకశిలా విగ్రహం అని పేరుకి దీనికి పంచమూర్తుల ఏకశిలా విగ్రహం, పేరు మాత్రం శ్రీ బాలగురునాథేశ్వర స్వామిని పిలువబడుతూ ఉంది. రోజు కాబట్టి పౌర్ణంలో పౌర్ణమి రోజు అంటే మామూలుగా ఇంతవరకు ఒక 11 రోజులు ఇక్కడ మేము మామూలు రుద్రాభిషేకం చేసి రుద్రహోమం రుద్రాభిషేకం చేసి అర్చనలు జరగడం జరిగింది గత నెలలో. ఇప్పుడు వచ్చి ప్రతి పౌర్ణమి నాటికి ఇదే రుద్రాభిషేకం జరుగుతుంటుంది. ఇప్పుడు అర్చకులు వచ్చిన్నారు, వాళ్ళు దానికి కావాల్సినటువంటి సరంజామా అంతా కూర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పూజ వచ్చి మామూలుగా రుద్రాభిషేకం వచ్చి ప్రతి పౌర్ణమి నాటికి దానికి వేదాంతులంతా వచ్చి అంటే వేదం తెలిసిన వాళ్ళు వచ్చి దానికి రుద్రహోమం రుద్ర అభిషేకం నిర్వహించబడడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు జరగబోతుంది కూడా. మనకిప్పుడు పూర్తి సమాచారం అందించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. రిటైర్డ్ టీచరు మరియు హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు సారు. ఆలయం గురించి మొదటి నుంచి చివరి వరకు పూర్తి సమాచారం మనకైతే అందించారు. సార్కి మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు సార్, పూర్తిగా సమాచారం తెలియజేశారు మాకు. తర్వాత పూజకి స్వామివారి అభిషేకానికి మొత్తం పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అన్ని వస్తువులు ఏమేమి కావాలో పూజా సామగ్రి అన్నీ తీసుకొచ్చేశారు. చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్, నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఊరు వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారో చాలా వరకు మోస్ట్లీ అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్. పోను పూజ దగ్గర పడ్డానికి పూర్తిగా వచ్చేసారు అందరూ. భక్తి శ్రద్ధలతో తలా ఒక చెయ్యేసి
పూర్తిగా పూజని అయితే నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు సహకారంతో. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు మీరైతే ప్రతి ఎప్పుడైనా ఈ వీడియో చూసి చుట్టుపక్కల గ్రామాల వరకు కానివ్వండి, ఎవరైనా సరే ఈ గుడికి రావాలనుకుంటే ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇలాంటి గుళ్ళు చాలా అరుదు, అసలు చెప్పాలంటే అసలు ఖచ్చితంగా దర్శించండి. నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇన్సిడెంట్ అయిందని చెప్పాను కానీ ఫ్రెండ్స్, దేవుడి మహిమ దేవుడి లేవులో అసలు మనం కనుక్కోవడం కానీ చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకురా అంటే ఒక 75-70 సంవత్సరాల వరకు వయసు ఉన్న ఒక పెద్ద ఆయన గుడి చుట్టూ నేను తిరుగుతూ ఉంటే ఇంతమంది ఆల్రెడీ వీడియోలో చూపించుంటాను మీకు, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఆ విషయం ఏం జరిగిందనేది అసలు గుడి వెనకాల చూద్దామని అట్లా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఒక 70 ఏళ్ళ పెద్ద అయినా ముసలైన పేరు గుర్తు రాలేదు, క్షమించండి. బ్యాక్ గుడి వెనకలో వెళ్తూ ఉంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మహాస్వరూపం ఇక్కడ ఉంది. తర్వాత దాని పక్కనే మహా దైవతా సర్పం ఒకటి ఉందండి ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలామంది ఆ దైవత సర్పాన్ని అక్కడ చూసినట్లు కానీ ఆ దైవత సర్పానికి పాలు కూడా పెడతారంట ప్రతిరోజు ఒక సమయంలో. అది తిరిగి వచ్చినప్పుడు ఆ పాలు ఉండవంట, అది కూడా నాకు చూపించారు. అసలు విషయం ఏమనంటే ఫ్రెండ్స్, అసలు విచిత్రం చూడండి, దాన్ని నాకు చూపించారు, నేను చూశాను, వీడియో కూడా తీశాను ఫ్రెండ్స్. అసలు ఆ రెండింటిని ఆ పాలకి పెట్టడము అదొక చిన్న సందులాగా ఉంది ఓడల మధ్య. నేను వెళ్ళాను కూడా అక్కడికి, చూశాను, వీడియో కూడా తీశాను. వీడియో తీసిన తర్వాత చెక్ చేసుకున్నాను మళ్ళా వీడియో అయితే ఉన్నింది. తిరిగి నేను వీడియో పెడదాము, ఎడిట్ చేద్దాము, అది పెడదామని గుడి నుంచి బయటకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ రెండు వీడియోలు లక్ష్మీ నరసింహస్వామిని చూపించిన వీడియోలు కానీ వీడియో కానివ్వండి, చెట్టులో ఉంది ఫ్రెండ్స్ ఆ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ, అట్లే శతసిద్ధంగా ఏర్పడింది అది. నేనే ఆశ్చర్యపోయాను అది ఎట్లా డిలీట్ అయ్యింది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అదే దైవ మహత్వం అంటే నిజంగా దైవం ఉన్నానంటే ఖచ్చితంగా నమ్మాల్సింది ఫ్రెండ్స్. ఇలాంటి విషయాలు గుడి బయట వరకు వచ్చినప్పుడు కూడా వీడియో ఉండింది, ఆ తర్వాత డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు అందుకని ఫ్రెండ్స్ ఏది మనకి ప్రాప్తమో అంతవరకే, ప్రతి ఒక్కటి మనం వీడియో తీస్తే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నేను ఇది కూడా తీశాను కదా, అది కూడా చూపిద్దాము అందరికీ నేను ఉద్దేశంతో తీశాను, కానీ బట్ అది డిలీట్ అయిపోయింది. కన్నులలో చూడాల్సిందే ఫ్రెండ్స్, అసలు మనం కన్నుల్లో చూసి ఆనందపడాల్సిందే, స్వామివారికి మనం దర్శించుకోవాల్సిందే. అభిషేకం చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతసేపు చాలా బాగా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్, భక్తులు అయితే చాలామంది చూసారా, నెయ్యి దీపాలు వెలిగించి చాలా బాగా నిర్వహించారు, చాలా బాగుంది. నాకైతే చందనం కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ పెట్టుకోవడానికి, చూసారా చందనం పెట్టుకున్నాను. నాకు ఆల్రెడీ ఐవోరు విభూతి రాసి కుంకుమ కూడా ఇచ్చారు, ఇప్పుడు చందనం కూడా పెట్టుకున్నాను. నాకు గుళ్ళు గోపురాలు తిరగడం మన హిందూ సాంప్రదాయాలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీ కులదైవం ఎవరు, మీరు ఏ దైవం బాగా ఇష్టపడతారు అనేది మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దయచేసి. ఇప్పుడు స్వామివారి అలంకరణ జరుగుతుంది ఫ్రెండ్స్, అందరిపైన ఇలా చదువుతూ ఉన్నారు. అలంకరణ పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకుందాం ఫ్రెండ్స్. అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు చూడండి. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద
పునర్దర్శన ప్రాప్తి రస్తు ఫ్రెండ్స్, చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తిరిగి మళ్ళీ ఒక పురాతన ఆలయాన్ని దర్శిద్దాము. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరము. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఎవరో చూడని మంచి ఆలయాన్ని మీకు మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.